అభివృద్ధి కి రోల్ మోడల్ గా చెప్పుకుంటున్న మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో సరైన రవాణా సౌకర్యం లేదంటున్నారు జనం. జిల్లా కేంద్రం సిరిసిల్లలోని వస్త్ర వ్యాపార వాణిజ్య దుకాణాలన్నీ పాత బస్టాండ్ కు దగ్గరలో ఉన్నాయి. దీంతో రోజు వందలాది మంది పాత బస్టాండ్ నుంచి ప్రయాణం చేస్తుంటారు. సిరిసిల్ల కొత్త బస్టాండ్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉండగా పాత బస్టాండ్ నిర్వహణ మున్సిపల్ ఆధీనంలో ఉంది. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం సిరిసిల్ల పాత బస్టాండ్ కు శాపంగా మారింది. ఇక్కడ బస్టాండ్ చూస్తే అది దారుణంగా ఉంది. ఇప్పుడు 8 గంటల 9 గంటల వరకు రాత్రి 9 గంటల వరకే అన్ని హైదరాబాద్ కానీ సిద్దిపేట కానీ బస్సులు బంద్. కామారెడ్డి యువత 8:30 వరకు లాస్ట్. మళ్ళీ ఇక్కడ ఇంకోటి కూర్చుందామంటే సీట్లు చూద్దాం లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ వెంటనే స్పందించాలని మేము కోరుతున్నాం. మేము నాన్నున్నాము వర్షంలో అక్కడ బాసిక్కడ అడిగితే మరి అక్కడ ఉంటే ఇక్కడ మాకు బస్సులు ఎక్కడ పోయేది ఏమో తెలియదు. మరి ఇంత ఘోరమైన లెక్కలు ఉన్నాము. మాకు నీళ్లు నిప్పులు ఇక్కడ పూకుంటే మాకు కలం లేకుంటా ఇట్లా చేస్తుండ్రు సర్కార్. స్టాప్ల మీద ఇంకా నిలబడితే నడవమ్మ నడువు అంటుండ్రు. ఇక్కడ నిలబడే కాలం లేదు మాకు. వ్యాపార సముదాయాలకు అద్దెకిచ్చిన పాత బస్టాండ్లో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. బస్టాండ్లో 40 మంది ప్రయాణికులు నిల్చోవడానికి అవకాశం ఉంది. స్థలం సరిపోక చాలా మంది బయట నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పక్క జిల్లాలైన సిద్దిపేట కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సిరిసిల్ల బస్ డిపోకి ఒక్క సూపర్ లగ్జరీ బస్సు లేదు. ప్రైవేట్ భాగస్వామ్యంతో కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులున్నా అవి సరిపోవడం లేదంటున్నారు జనం. జిల్లా కేంద్రం ఇది, బట్ జిల్లా కేంద్రం నుంచి స్టార్ట్ అయ్యే బస్సులు లేవు. అన్ని వెన్నో డిపో నుండి వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ అన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ లో వస్తున్నాయి. సూపర్ లగ్జరీస్ కానీ ఇంద్రా ఇలాంటి మంచి మంచి ఫెసిలిటీస్ ఏవి లేవు కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ. సో ఇంకా డెవలప్మెంట్స్ ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అని వెంటనే యొక్క సమస్యలు మంత్రి కేటీఆర్ గారు మీ సొంత నియోజకవర్గాన్ని సిరిసిల్ల డెవలప్మెంట్ ముందుగాల మీ సొంత నియోజకవర్గంలో బస్ స్టేషన్ చూడండి. ఈ బస్ స్టేషన్ మౌలిక వసతులు కల్పించండి. అలాగే బస్ డిపోను కాపాడండి. ఇలా వెంటనే అనేక సమస్యలు ఉన్న ఈ సమస్యలన్నీ కూడా నెరవేర్చాలని మంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ ఆర్టీసీ అధికారులు వ్యాపార దృష్టితో కాకుండా ప్రజల సౌకర్యాలపై దృష్టి పెట్టాలంటున్నారు ప్రయాణికులు. నగరం సెంటర్లో ఉన్న పాత బస్టాండ్ను ఆధునీకరించాలంటున్నారు.